ఇక్కడ మార్కు 8:34 అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇదండి దేవుణ్ణి వెంబడించడం అంటే. అది ఏంటట? నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటండి? మనల్ని మనం తగ్గించుకోవాలి. అన్ని పరిస్థితుల్లో మనల్ని మనం తగ్గించుకోవాలా? అన్ని పరిస్థితుల్లో ఉపేక్షించుకోవాలంటే నేను అనేది అక్కడ ఉండకూడదు. ఇప్పుడు మనకి కొన్ని ఆశలు ఉంటాయండి, కొన్ని కొన్ని విధాలుగా. ఇది ఇప్పుడే చెప్పాను నేను. ఈవెన్ ఇంజనీరింగ్ అవ్వాలని ఒక టైంలో, తర్వాత ఐఏఎస్ అవ్వాలని ఒక టైంలో, ఒక టైంలో ఇంకేంటంటే చాలా అంబిషన్స్లో, లైఫ్లో ఇది జరగాలి, ఇలా వెళ్ళాలి, ఇలా నా లైఫ్ ఉండాలి, చాలా డిజైన్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు ఫేస్ చేయగలగాలి. అక్కడ వన్స్ దేవుడు నిన్ను సేవకు పిలిచారు అంటే ప్రతిదీ నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకొని నీ చిత్తాన్ని పక్కన పెట్టి దైవ చిత్తానికి లోబడ్డం నేర్చుకోవాలి. ఇక్కడ చూసారా, నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని వెంబడించాలి. మన సిలువని మనమే ఎత్తుకోవాలి. మన సిలువ పక్కోల మీద వేయడానికి లేదు. ఆ సిలువ అనుభవాల్లో చాలా ఉంటాయి. ఆ సిలువ అనుభవాల్లోనూ నువ్వన్నీ నేర్చుకుంటావు. నిందుంటుంది, అవమానం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, కన్నీరు ఉంటాయి, కడగండ్లు ఉంటాయి, అవమానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవే సిలువ అనుభవాలంటే. నువ్వు అక్కడ తప్పు చేయవు, కానీ నువ్వు తప్పు చేసావంట. నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నువ్వు నీతి కోసమే నిలబడతావు అక్కడ. కానీ దుష్టుడి ఏకైక పని ఏంటి? ఏకైక పని ఏంటి వాడి పని? లోకాధికారి ఎవరు? ఇవన్నీ వాస్తవాలండి. అబద్ధమో అభూతకల్పమో కాదు, ఇదంతా వాస్తవం. నువ్వు ఈరోజు అభూతకల్పన అనుకున్నావు అనుకో, రేపు అభూతంలో గెలిపోయి ఆ భయంకరమైన అగ్నిలో పడాలి. ఈరోజు నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి ఇవన్నీ. ఆ స్టేజ్కి నువ్వు లెగాలి. నాకు కాదులే, ఇదంతా కాదులే, నువ్వు అనుకున్నంత మాత్రం అవ్వదు కదా. ఇది కాదు, ఇది ఇమాజినేషను, ఇది ఇమాజినరీ, వీళ్ళు ఏదో చెప్తున్నారు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ విషయాలు గ్రహించలేడు. నువ్వు ఆత్మ విషయాలు గ్రహించాలి అంటే నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగా లేవనెత్తబడాలి. ఎప్పుడు లేవనెత్తబడతావు? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, నువ్వు తగ్గించుకోవాలి, దైవ సన్నిధిలో కనిపెట్టాలి, నీ సిలువను నువ్వు ఎత్తుకోవాలి, వెంబడించాలి. అంత మసిపూసి మారడిగా చేసి సైతాన్ దైవ చిత్తంలోంచి, దైవ ప్రణాళికలోంచి, దేవుని యొక్క ఉద్దేశాల్లోంచి, ప్రణాళికల్లోంచి లాగేద్దామని వాడు అనుక్షణం ప్రయత్నించేవాడు. అయితే ఆయన ఏం చేస్తారంటే, ఆయన చేతి నీడలో భద్రపరుచుకున్నారు. మెరుగుపెట్టిన అంబుగా మెరుగుపెట్టారు. ఇప్పుడు వదిలేరు. మెరుగుపెట్టిన అంబుగా చేసి అంబుల పదులు మూసిపెట్టుకొని దాచిపెట్టుకొని ఉంచారు. ఆ ఎక్స్పీరియన్స్, త్రూ అవుట్ ఎక్స్పీరియన్స్ అన్నిట్లో ఆయన గైడ్ చేశారు. అంతా క్రోడీకరించారు. ఆయన దాచిపెట్టి ఆ బాణాన్ని ఇప్పుడు వదిలేరు. ఎంత అద్భుతం చూసారా? మీరు ఏం చేయగలుస్తుంది, ఎలా చేయగలుస్తుంది మీ పరిచర్య? మీరు బోన్స్ దేవుడి సేవకు పిలుచుకున్నారు. ఎంత కష్టమైనా నువ్వు భరించాలి, ఎంత నిందైనా నువ్వు భరించాలి, ఎంత అవమానమైనా భరించాలి, ఏమైనా భరించాలి. నేను చూస్తున్న దేవుడు అది లెక్క కట్టరా? మళ్ళీ లెక్క కట్టే ఆ బహుమానం అంతా నీకు తిరిగి ఇవ్వరా? తప్పేం లేదు, అనుకోనివ్వండి. ఏముంది? వాళ్ళ పనిచేసిన దుష్టుడు
అది దేవుడిని ఎరగరు, లోక సంబంధమైన మనుషులు దేవుడిని ఎరగరు. అప్పుడు దేవుని బిడ్డలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వీళ్ళు దేవుని బిడ్డల ఏం బిడ్డలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు పనిచేస్తుంది దుష్టుడు. ఈ విధంగా నువ్వు అన్ని పరిస్థితుల్లో నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా? ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతున్నాడు వాడు నేను దృష్టిస్తున్నానని చెప్పి. వీరికి నలిగిన హృదయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గర్వం నీ హృదయంలో ఎప్పుడొచ్చిందో పడిపోతావు ఖచ్చితంగా. అహంకారం గర్వం ఎప్పుడొచ్చాయో నువ్వు పడిపోతావు, అందులో డౌట్ లేదు, అడ్డంగా పడిపోతావు. దేవుళ్ళో జయజీవితం మీకు ఉండదు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించడాకలేదు. నువ్వు ఏ పరిస్థితుల్లోనే దేవుణ్ణి బట్టే అతిశయించాలి. శిఖరం అవుతారు పశ్చికబు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని వెంబడించాలి. సుఖాన్ని సౌఖ్యాన్ని క్షేమాన్ని ఇదే కోరుకుంటున్నావా? ఇంక అదే సేవ అనుకుంటున్నావా? ఇప్పుడు బాగా ఏంటంటే మోడర్న్, అంతా మోడర్న్. తల్లిదండ్రులు కొన్ని లక్షలు పెట్టి బైబిల్ కాలేజీలో చదివిస్తారు. వీళ్ళెళ్ళి ఏదో చర్చిలో అపాయింట్ అయిపోతారు, ఆ చర్చిల్లో శాలరీలు ఇచ్చేస్తారు. వీళ్ళు సేవకులు, వీళ్ళకి వాళ్ళని వాళ్ళు ఉపేక్షించుకోవడం అంటే ఏడో తెలియదు, పూర్తిగా దేవుడి మీద ఆధారపడడం అంటే ఏడో తెలియదు. ఇది ఒక జల్సా లైఫ్, ఒక జల్సా. సేవ కూడా అలా అయిపోయింది, అందుకే ఇలాంటి సేవకులందరూ బయలుదేరారు. ఇంకా నువ్వు నిన్ను నువ్వు ఎక్కడ ఉపేక్షించుకున్నావు, నీ సెలవు ఎక్కడ ఎత్తుకున్నావు, ఏంటి పరిస్థితి? అర్థం చేసుకుంటున్నారా? దేవునితో వ్యక్తిగతమైన అనుభవాల్లోకి వచ్చారా? ఇలా పుట్టుకొచ్చిన కొన్ని డినామినేషన్స్, ఎంతసేపు కొడిపే దేవుడు, పొట్టే దేవుడు. లస్ట్ లస్ట్ లస్ట్, ఏం తిన్నామో, ఏం తిరిగామో, ఏం ఎంజాయ్ చేసామో, ఏం సంపాదించాం. చాలామంది ఇలాంటి సేవకుల్ని కొన్ని డినామినేషన్స్లో నేను చూసి ఏం చేసుకోవాలో నాకు అర్థమవు, ఎలాగ అర్థం చేసుకోవాలని నాకు అర్థం. ప్రార్థన చేస్తే డబ్బులు, పెళ్ళికి వస్తే డబ్బులు, చావుకి వస్తే డబ్బులు, దేనికి వచ్చిన డబ్బులు. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటున్నావా? మరి ఆ సేవ గురించి గొప్పలేంటి నీకు? ఎక్కడ ఉపేక్షించుకున్నావు, దేనికి ఉపేక్షించుకున్నావు, ఎక్కడ తగ్గించుకున్నావు? నీ సిలువ నువ్వు ఎత్తుకున్నావా? అదే నేటి సిలువ అంటే. ఇంకా వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద అంగీలు వేసుకొని, ఇంకా వాళ్ళంత గొప్పవులు లేరు, వాళ్ళంత గొప్ప సేవకులు లేరు, వాళ్ళంత గొప్ప మనుషులు లేరు. సరిచేసుకోండి. ఈ లోకం వరకు ఓకే, మరి రేపు పరలోకానికి వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళాలి, నీ వెనకాల నువ్వు నడిపించిన వాళ్ళందరూ వెళ్ళాలి. అసలు నీకే సిలువ అనుభవం లేదు, నిన్ను నువ్వు ఉపేక్షించడం నీకే తెలియదు, నువ్వు ఇతరులకు ఏం చెప్తావు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తావు. ఇప్పుడంతా మోడర్న్, అంతా హైఫై. షర్ట్ నలకూడదు, సేవ అంతా అలా ఉంది ఇప్పుడు. అంతా నేను చెప్పలేనులేండి, కానీ చాలా క్లియర్గా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఆయన వెంబడించే వాళ్ళు అలాగే ఉంటారు. సరి చేసుకోండి, సరి చేసుకోండి. ఎవరినైనా చీట్ చేయొచ్చు, కానీ దేవుని చీట్ చేయలేవు కదా. మరి ఈరోజు ఏ వేషం వేసుకొని తిరుగుతున్నావో నాకైతే తెలియదు, కానీ అటు నీ ఆత్మకి మేలుండదు, నీ వెనకాల నువ్వు నడిపించిన వాళ్ళకి మేలుండదు. ఎందుకు లోతైన అనుభవాలు నీకే లేవు దేవుడితో, ఇంకా నువ్వు ఏం చెప్తావు? వాళ్ళు ఎలా మారుతారు? అందుకే ఇప్పుడు ఇలాంటి క్రైస్తవులందరూ బయలుదేరారు.
క్రైస్తవ్యానికి మరి సిగ్గు చేయడం ఇంకే. అందుకే ఒక ప్రింట్ వేసేస్తారు వాళ్ళకి, ఎంతో తేలిక క్రైస్తవులు అంటే. దేవుడు నిలబెట్టిన నాలాటాలు ఒకరు ఎదిరైన వరకు వాళ్ళకి క్రైస్తవం ఏంటంటే అర్థమవుతుంది. వాళ్ళకి దేవుడు అంటే అర్థమవుతుంది. మత్తయి 10:38 చూసా చూద్దాం. సేమ్ థింగ్ మళ్ళా మళ్ళా అదే చెప్పారండి సువార్తల్లో. గెలేషియన్స్ 5:24 ఒకసారి చూద్దాం. ఇట్టివాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తీయ సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఉసిలి వేసి ఉన్నారు. ఇది వాస్తవమేనండి. ఆత్మఫలములు ఫలించాలి మనం. అప్పుడు మనం ఏం చేస్తామంటే శరీరం యొక్క ఇచ్చలు దురాశలు అనేవి సిలివేసేస్తాం. వాస్తవం అండి, ఇది మన అనుభవాల్లోంచి వస్తాయి. ఇది మనం ఆ యొక్క ఇచ్చల్ని దురాశల్ని ఏం చేస్తున్నామంటే సిలివేసేస్తాం. ఇంకా నువ్వు శరీర ఇచ్చలను బట్టి శరీర దురాశలను బట్టి వెళ్ళవు. వెళ్ళాలన్నా వెళ్ళవు, వెళ్ళలేవు. ఇటీవాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసున సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేస్తున్నారు. చూసారా, సిలివేసాలండి. ఇంకేటి మరి, నువ్వు కూడా మరి శరీర ఇచ్చలను బట్టి శరీర దురాశలను బట్టి వెళ్ళిపోతే మరి వాళ్ళకి లోకస్తులకి నీకేం సంబంధం? ఆ దుష్య సంబంధాలకి నీకేంటి మరి తేడా? మరి ఏం తేడా ఉండదు ఇంకేం. ఆరు 14 కూడా చూద్దాం. గలతీయులకు 6:14, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అనుగాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాం. అంతేనండి, సిలువ మోసుకుని వెళ్ళాల్సిందే. సిలువయందే అతిశయించాలి. ఆ సిలువ శ్రమల్లోనే మనం అతిశయించాలి. ఇంకా దేన్ని బట్టి కాదు, లోకమునకు మనకి లోకం ఇంకా సిలువేయబడి ఉన్నాం. అంటే లోకాన్ని అనుసరించి వెళ్ళడానికి లేదు. అది అక్కడ సిలువ అందే అధ్యయించాలి. సిలువను మోసుకొని వెళ్ళాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అన్ని పరిస్థితులు మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. సిలువ ఎత్తుకొని వెళ్ళాలి. సిలువ అందే అధ్యయించాలి. ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకోవాలి. మనం ఏంటట, శరీరం దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నాం. క్రీస్తు ఏ సంబంధులు, ఆ ఇచ్చలు ఆ దురాశలు ఉంటాయి. మనుషులం కదా, శరీర సంబంధం, రక్త సంబంధం, రక్త మాంసాలతో ఉన్నవారం. కానీ ఇక్కడ మనలో దేవుని బీజం ఒకటి నాటబడింది. మనము శరీరేచ్చుల వలన, మనుషేచ్చుల వలన మళ్ళీ పుట్టలేదు. యేసుప్రభు రక్తాన్ని బట్టి పుట్టాము. ఆటోమేటిక్గా మనం సిలువ వేస్తాము. అవి లోక సంబంధమైన మనుషుల్లాగా మన పరిస్థితి ఉండదు. యాక్చువల్గా అదే. లూకా 14:27 ఒకసారి చూద్దాం. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఏళ్ళవాడు నా శిష్యుడు కానే అరడు. అది బాగా అర్థం చేసుకోండి.
తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవరి శిష్యులో మీరే అర్థం చేసుకో. మీ సిలువ ఎత్తుకొని మీరు వెంబడిస్తున్నారా? ఏమి ఎత్తుకొని వెంబడిస్తున్నారు? మీరు దేవుని శిష్యులేనా? యేసుప్రభు శిష్యులేనా? మీరు శరీరాశలు లోక ఇచ్చలు సిలువ వేసుకున్నారా? లోకానికి మీరు మీ లోకానికి సిలువ వేసుకున్నారా? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటున్నారా? మరి ఈరోజు అందరూ సేవకులే. ఇంతలు సేవకులే, ఇంతలు సేవకులే, అంతలు సేవకులే. మరి దేవుడితో ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందో దేవుడితో? ఆ ఇచ్చలు ఆ కోరికలు అవన్నీ సిలువేసుకున్నారా? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకున్నారా? ఏమాత్రమైనా సిలువ అనుభవాలు ఉన్నాయా జీవితంలో? ఎలాగైపోయారు అయితే? శిష్యులు అయిపోయారా? సేవకులు అయిపోయారు? ఏమైపోయారు? ఏ పరిస్థితుల్లోనైనా ఇంతేనండి ఇది. దేవుడు నిన్ను ఎంత హెచ్చరిక స్థితిలో పెట్టినా నీ అనుభవాలు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాయి కూడా, డౌట్ లేదు అందులో. నిజంగా నేను నిన్ను సిలువ ఎత్తుకొని వెంబడించేవాడివి అయితే, దేవుని శిష్యుడివి అయితే, నువ్వు ఎంత హెచ్చరిక స్థాయిలోకి వెళ్ళినా ఇలాగే ఉంటుంది పరిస్థితి. బాగా అర్థం చేసుకోండి. మరి దేవుడి గొద్దు మాటలు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.